కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడంలో విద్రోహుల పాత్రపై కేంద్ర బృందం పరిశీలిస్తోందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. విచారణ అనంతరం వాస్తవాలు పూర్తిగా వస్తాయంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి అంటే ప్రచారంలో భాగంగా మొబ్బాదికి వస్తున్నారు. నేపథ్యంలో మాత్రం ఇక్కడికి అంటే సభాస్థలన్నిటి మంత్రి సత్యవతి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మన మంత్రి గారు మళ్ళీ అడిగిచ్చు మా నమస్తే మా అంటే 20వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ఆ నేపథ్యం మీరు ఏర్పాటు ఎలా ఏ విధంగా ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ గారి ప్రచార నిమిత్తం మహబూబాద్కి 27 మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి సభను విజయవంతం చేయడానికి అలాగే ఈ ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి మొన్ననే మేము సమావేశమై అందరికీ బాధ్యతలు ఇచ్చాం. బ్రహ్మాండంగా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఆ డయాస్ స్టేజ్ ఇవ్వడానికి కానీ లేకపోతే మిగతా ఇచ్చేయటానికి హైదరాబాద్ నుంచి ఇప్పుడే సామాన్లన్నీ వచ్చాయి. అలాగే దాదాపు 70,000 మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫీల్డ్లో కృషి చేస్తూ ఉన్నాయి. స్టార్టింగ్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ మొబ్బాది లేదని తెలిసింది. అకస్మాత్తుగా మరి మొబ్బాలు పెట్టారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ముఖ్యమంత్రి గారు వరంగల్లో ఒక స్టేషన్ ఘన్పూర్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను మహబూబాద్ వస్తాను అని అంటే మేము కూడా ఇప్పుడు వచ్చే ఖర్చులన్నీ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి, అభ్యర్థికి రావు. అభ్యర్థి కేవలం 40 లక్షలే ఖర్చు పెట్టాలని ఉన్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా అన్నీ పరిశీలిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కావద్దు కాబట్టి మాకు కూడా ఇదే కరెక్ట్ అనిపించింది. అందుకనే ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాం. ముఖ్యమంత్రి గారి రాక కోసం కూడా మహబూబాద్ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మహబూబాద్ జిల్లా చేయటం కానీ, మహబూబాద్ అన్ని రంగాల అభివృద్ధి చేయటం కానీ, మహబూబాద్లో ఉండే ఈ ప్రాంతంలో ఉండే పేదరిక నిర్మూలన కోసం వారు తీసుకున్న అనేక చర్యలను మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి వారి రాక కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత ముందుగా వస్తే అది మాకు ఒక మేలు, పార్టీకి, అభ్యర్థి విజయానికి, నాయకులందరికీ కలిసికట్టుగా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది కాబట్టి బాగుంటుందని భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రచారాస్తంగా కాళేశ్వర ప్రాజెక్టులు తీసుకుని తెలిసింది. మొన్న జరిగిన ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన విషయంపై మీ స్పందన ఏ విధంగా ఉంది? దేశము అబ్బురపడే విధంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డ దగ్గర కుంగిపోవడం, అక్కడ ఆ సౌండ్ రావడం, మరి ఏదైనా దానికి కేంద్ర బృందం ఒకటి పరిశీలిస్తూ ఉంది. వాళ్ళ అధికారులందరూ సమావేశమవుతున్నారు. దాంట్లో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అని చెప్పి కూడా చూస్తున్న క్రమంలో మేము అంటే ఇంత పెద్ద విషయం రాష్ట్రానికి సంబంధించి, ఒక దేశద్రోహానికి సంబంధించిన విషయాలు కూడా ప్రచారాస్త్రంగా వాడుకోవడం అనేది ప్రతిపక్షాల ఏమనాలి వాళ్లకు, అంటే ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకో మంచి ఆలోచన రాదు అని చెప్పి చెప్పవచ్చు. ఒక విద్రోహ చర్యను కూడా రాజకీయ కోణంలో చూడటం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనేది ఈరోజు అధికారుల బృందం పరిశీలిస్తూ ఉంది, కూర్చొని సమీక్షిస్తూ ఉంది కాబట్టి అది ఆ కోణం మీద బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విద్రోహ చర్య కాదు అని చెప్పేసి ఇప్పుడు ఎస్పీ గారు ఇప్పటికే ఒక 3 ప్రెసిడెంట్ కూడా విడుదల చేశారని తెలుస్తుంది. దాని విషయంపై మీకు ఏమైనా క్లారిటీ ఉందమ్మా? లేదు. అంటే మరి ఆ శబ్దం ఎందుకు వచ్చింది అనేది తేలాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరము ఉండము కదా, ఎవరు ఎస్పీ గారు కానీ ఎవరైనా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత కానీ ప్రకటన ఇవ్వాలి. ఏ ఒక్కరు వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడితే అది సరైన నిర్ణయం కాదు, సరైన విషయం బయటికి రాదు. కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించి అధికారుల బృందం పరిశీలిస్తుంది కాబట్టి వారి విఘ్నతకే, వారి దీనికే వదిలేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. సేమ్ కూడా మేడిగడ్డ ప్యారెల్లో జరిగినటువంటి కొంగుల విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి జరిగిందని కోణంలో కూడా కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలిస్తుంది. పూర్తిగా విచారించిన తర్వాతనే కూడా పూర్తి విషయాలు బయటకు వస్తాయి. దీన్ని కొన్ని అంటే ప్రతిపక్షాల మధ్య దీన్ని చాటుగా తీసుకొని దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం, బురద జల్లే ప్రయత్నం చేస్తామని చెప్పి మంత్రి సత్వధారా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మధు బిక్టీవీ మహబూబాబాద్.